ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం పేద ప్రజల కోసం పనిచేస్తున్నారని చెప్పారు జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ భోగా శ్రావణి బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీకి ఓటేసి గెలిపించాలని కోరారు రాయకల్ మండలం రామాజుపేట్ భూపతిపూర్ మూటపల్లి ఒడ్డెర కాలనీ గ్రామంలో గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు పదేళ్లలో సీఎం కేసీఆర్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు రేషన్ కార్డు ఇవ్వని వారు సన్నబియ్యం ఇస్తామంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరని చెప్పారు అవి కొంచెం బస్ స్టాండ్ ఉంటే కనిపిస్తుండే రామోజీపేట గ్రామము అని బస్ స్టాండ్ లేదా బస్ స్టాండ్ సౌకర్యం లేదా ఖచ్చితంగా నేను మాటిచ్చిపోతున్నా మంచి బస్ స్టాండ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేసిస్తాను అదే విధంగా అందరి గురించి చెప్తుందక్క మరి పెద్ద ఎత్తున ఊర్లో మహిళా సంఘాలు ఉంటాయి మా మహిళా సంఘాల గురించి ఎవరు పట్టించుకోరా ఇదివరకైతే పట్టించుకోలే మరి నువ్వు మహిళ వస్తున్నావు కదా బిడ్డ మరి నువ్వేం చేస్తావని అక్క అడుగుతుంది మరి మహిళలు వచ్చినప్పుడు మహిళల గురించి ఎక్కువ పట్టించుకోవాలి కదా మహిళా సంఘాలకి చాలా మటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి లోన్లు వస్తున్నాయి వదినమ్మ కానీ ఎవరు కూడా దాన్ని ఇక్కడ ప్రోత్సహిస్తలేరు ఎక్కడ బీజేపీకి మంచి పేరు వస్తుందనో కొంతమందికి తెలియదు అసలు ఆడవాళ్ళు ఉంటేనే పట్టించుకొని మా వాళ్ళు అన్నట్టు ఇస్తారా ఆడవాళ్ళు కష్టపడతారు పాపం అందుకు ఆపదికో సంపదికో ఉపయోగపడతాయని కానీ మాట ఇస్తున్నా బీజేపీ ప్రభుత్వం నుంచి అతి తక్కువ వడ్డీతో అంటే 1% వడ్డీతోనే పెద్ద ఎత్తున రుణాలు ఇప్పించి మిమ్మల్ని ఆర్థికంగా మిమ్మల్ని నిలదొక్కునే బాధ్యత నాది అని చెప్పి మాట ఇస్తున్నాను అదేవిధంగా మన రామోజీపేట వీరాపూర్ రోడ్ ఉంది అది ఎంత దారుణంగా ఉంది వరదలు వస్తున్నాయి వర్షాలు వస్తున్నాయి కొట్టుకుపోతున్నాయి ఎక్కడికక్కడ పోతున్నాయి కానీ ఫండ్ పెట్టలేదు మరమ్మతులు చేయించలేదు నేను మాటిచ్చిపోతున్నా ఖచ్చితంగా ఆ దారిని మరమ్మతు చేయించి మంచిగా చేసి ఇవ్వడంతో పాటు పూర్తి స్థాయిలో మన గ్రామంలో రోడ్డు వ్యవస్థ కానివ్వండి డ్రైనేజ్ వ్యవస్థ